కొంచెం మంచి ఊపున సాంగ్ ఏందయ్యా గుంకుమాయించు కొంచెం లవ్లకాయించు లంచం మన్ననించింది మంత్రం మంత్రం ఏ నాన్సెన్స్ లేడిటం పొరని ఏమండి దాన్ని కూడా లేపలా పోతున్నారా నీలాంటి దాన్ని చేసుకుంటే ఈ కర్ర లేపలేము ఏంటో ఏమండి ఎందుకండి అంత కోపం నేను అందంగా లేనా కుక్క అందంగా ఉందని కాపురం చేస్తావా కాపలాగానే ఉంచుతాం మీరు అలాగంటారు కానీ బయట మన జోడీ బాగుంది అంటున్నారు తెలిసినా జాడీలో పచ్చళ్ళు అమ్ముకునే దానిలా కూడా దీనికి నేను జోడీ ఏంటండి సీతారాములాగా మనం ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకుందాం అండి మీ అయ్యను ప్రతి సంవత్సరం కట్నం మనం అలాగే చేసుకుందాం అదేంటి కట్నం కింద 10 లక్షలు ఇచ్చాడు కదా వాడు ఇచ్చిన 10 లక్షల పెళ్ళైన 10వ రోజే 10 షాపులు తిరిగినప్పుడే అయిపోయింది మీకు కారు కూడా పెట్టాడు కట్నం కింద కారు ఆ కారు 3 లక్షలు అండి దాన్ని బాగు చేయించడానికి 4 లక్షలు అయింది ఏమో ఆ డబ్బులకు రష్మి కారు వచ్చేది ఏంటి రష్మి కారు 7 లక్షలేనా పైన పెయింటింగ్ వేయటం వల్ల 5 లక్షల్లో కనపడిద్ది కానీ 7 అయినా చూడండి పెళ్ళైతే ప్రతి ఒక్కరికి చిన్న చిన్న సరదాలు ఉంటాయిగా బయటికి తీసుకెళ్లాలని దీన్ని సినిమాకి తీసుకెళ్తే అమ్మగారు వచ్చారు ఆవిడ గారు రాలేదా అని అడుగుతున్నాను పెళ్లికి తీసుకెళ్తే పని మనిషితో వచ్చారు పెళ్ళాం పైకి వెళ్ళిందా అని అడుగుతున్నారు ఈ అమ్మ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక హెల్మెట్లో పెట్టుకుని ఇంటికి వస్తున్నా ఇంకా డిపెండ్ చెప్పమంటారండి మాకు పెళ్లి చేసిన పొంతులు కూడా నమ్మట్లేదు నా పెళ్ళాం అంటే ఎందుకండి నాపై పడి అలా ఏడుస్తారు మీరు మీ నాన్న నా మీద పడి ఏడిస్తేనే నిన్ను చేసుకున్నా మరి నేను ఎవరి మీద పడి ఆడవాలి ఇంతకే అదేది మన పుత్రిక లోపల ఉందండి ఏమి లోపల ఏం చేస్తున్నా బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాను నాన్న బ్యూటీ పార్లర్కి వెళ్ళేదే రెడీ అవ్వడానికి ఇది బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి గంట నుంచి రెడీ అవుతుంది తొందర బయటికి రా నువ్వు అమ్మా గజం ఏం చేస్తున్నావు లోపల బ్యూటీ పార్లర్ కోసం తయారవుతున్నాను నాన్న కోటీలో పక్కన పడేసిన బట్టల మొట్టలాగా ఉంటావు నీకు బ్యూటీ అవసరమా నాన్న ఈ డ్రెస్ ఎలా ఉంది నాన్న ఆహా ఒంగోలు కిత్తన ఒంగోలు చూసినట్టుంది అదేంటండి అలాగంటారు అమ్మాయి అచ్చం ఆ డ్రెస్ లో అమలాపాలాగా ఉందో తెలిసిన డైరీ పాలు ఇచ్చే గేదెలాగా ఉంటది అది అమలాపాలు ఏంటే అంటే నువ్వు అమలాపాలకు అమ్మని చెప్పి బయట తిరుగుతావనే ఏమండి అమ్మాయి బట్టలన్నీ పొట్టి అయిపోయినాయి ఓ 10 డ్రెస్సులు కుట్టించండి లాస్ట్ చీర డ్రెస్ కుట్టమన్నాడే ఆ డ్రెస్ లేకుండా వెళ్ళిపోయాడు ఎడిపోయాడు అర్థం కావట్లా ఆ పిల్లలకి పెద్దనాళ్ళకి టెంట్లు ఆడతారు కదా అవి తెచ్చి కుట్టించు నాకు చాలా ఆకలిగా ఉంది నాన్న దాన్ని కోసుకొని కొరమైన పులుసు వండుకో నన్ను కోసుకొని కొత్తిమీర చారు వండుకో నిన్ను మేపే బుద్ధిలో గేదెన మేపుంటే 10 లీటర్ల పాలు ఇచ్చేది మాకు బాల కేంద్రం నుంచి డబ్బులు వచ్చాయి మన పక్కింట్లోకి కొత్తగా ఎవరో అద్దెకి దిగారండి మీకు ఇంట్లో ఉన్న మొగుడేమో ఇసిరేసిన ఇస్తారాకు పక్కింటి మొగుడు పుల్లారెడ్డి స్వీటు ఎప్పుడు వాడి మీద లుక్కేద్దామా ఎప్పుడు వాడితో చెక్కేద్దామా ఎప్పుడు మాకు బొక్కేద్దామా చంపుతా కులాప్రభు సుబ్బారావు గారు సుబ్బారావు గారు ఏండి ఒకళ్ళే ఖాళీ కూర్చుని ఏం చేస్తున్నారు నువ్వు వస్తే ఇద్దరం కలిసి చెక్క భజన చేద్దామని ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేషన్ అవుతారు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఫ్రస్ట్రేషన్ కెళ్ళక బస్ స్టేషన్ కెళ్తారండి ఎవడీడు మనలో మన మాట రాత్రి అంతా లైట్ ఆర్పలేదేంటండి నా పెళ్ళి అయిన గాని ఆ లైట్ ఆర్పడు నన్ను ఆర్పడు ఎందుకు వచ్చావు ఈ టైం నువ్వు ఇక్కడికి కాఫీ తెచ్చానండి ఏది కాఫీ అంటే ఇది పానకం ఉన్నట్టుంది కాఫీ అది పంచదార లేదని బెల్లం వేసానండి బెల్లం లేకపోతే బ్లీచింగ్ పౌడర్ రాస్తావా బోరు కొడుతుంది నాన్న నీకు బోరు కొట్టినప్పుడు బోనీ కపూర్ ని సైట్ కొట్టుకోవడానికి సల్మాన్ ఖాన్ ని నేను ఎక్కడి నుంచి తెచ్చేది దాని ఉద్దేశం అది కాదండి వెంకట్రావు గారికి ఒక ఆడపిల్ల మగ పిల్ల కదా ఇద్దరు ఆడుకుంటున్నారు తమ్ముడు కావాలంటుందండి ఎదురింటి వెంకట్రావు కోపకుందేమో నాకు లేదు ఏదో అడుగుతుంది ఆ సంగతి ఎంత చూడకూడదు నీకు చనివిస్తే పిల్లల్నిచ్చి పేరు కూడా పెట్టేలాగున్నావు నువ్వు బాబా నువ్వు అవతలకి ఏమే ఇంకా ఫస్ట్ కూతురు ఉందండి ముడతల సుందర ఒకటి ఉంది దాని సుధీర్కి ఇచ్చి పెళ్లి చేసా పెళ్లికి ఒప్పుకోవా ఒప్పుకోను ఏమే కానీ కానీ ఏంటి సుధీర్ ఒప్పుకోవా నేను ఒప్పుకోను నిజంగా ఒప్పుకోవా నిజంగానే ఒప్పుకోను ఈ
రెండో బండ కూతురు ఎవరికి ఇవ్వాలని చూస్తుంటే ఎవరో దొరకట్లే. ఎవరైనా ఎర్రిపప్ప దొరికితే బాగుండు. ఏ సుబ్బారావు, ఎర్రిపప్ప దొరుకుతాయి అనుకుంటే కొండెర్రిపప్ప దొరికాడు. నువ్వు అసలు మనిషిరా నువ్వు? అబ్బే లే, దున్నపోతుండ్రా, మంచి గేదెలు ఉంటే చూడేదన్నా చేద్దాం. నీకు అప్పిచ్చిన రోజు తెలుసా నీకు? ఇచ్చిన వాళ్ళే నీకే గుర్తులే, తీసుకున్న నాకేం గుర్తుంటది? అయినా గుర్తు పెట్టుకోవడానికి అదేమన్నా వాళ్ళు కప్ప అప్పు. ఏ నువ్వేం చేస్తావు తెలియదు, ఈ రోజు నా అప్పు నాకు కావాలి. నాకు ఐశ్వర్య రాయ్ కావాలి, ఎవడిస్తాడు? నీ దగ్గర ఎలా అప్పు చేయాలి నాకు తెలుసు. అప్పు ఇవ్వబోతు నీ పిల్లని తీసుకెళ్తా. వెళ్ళమంటారా? ఎందుకు నేనే దిగబెడతా పద? నీ పిల్లని కాదు, నీ కూతురు, నీ కూతురుని తీసుకెళ్తా. నీకు దండం పెడతా, పని చేయడానికి దండం పెడతా. అమ్మాయి వస్తావా? వస్తావా రమ్మన్న చోటకి వస్తావా? ఏంట్రా ఎంత ఉంది నీ అప్పు? ఎంత ఉంది? ఎంత ఉంటుంది? అది కూడా అంతే ఉంది, తీసుకెళ్ళు. దీన్ని పెళ్లి చేసుకుంటే నీకు చెప్పు కంటే నీ ఎక్కువ అప్పు చేయాలరా? ఏంటి ఇప్పుడు చేసుకోవా? నేను చేసుకోను. చేసుకోవా? చేసుకోను. మా ఇంటికి ఆచారం ఉంది. ఏంటది అమ్మాయి కాని? కూతుర్ని సెటప్ చేశాడు, టెంపర్ లారీ స్కూటర్ గుద్దేశాడు, ఆ పుష్పాన్ని నలిపేశాడు. ఏంటి ఇన్స్పెక్టరా? ఎస్ హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్ కదరా, హ్యాండ్స్ అప్ రా. పాపం కొత్త ఆర్టిస్ట్ అండి, పాపం తెలీదు. నమస్తే సార్. హ్యాండ్స్ అప్. మర్యాదగా తాళి కట్టు, లేకపోతే ఈయన చంపేస్తా. ఇది చంపేసి ఎలా ఉన్నాడు? దారి చేసుకుని చచ్చిపోతారు రే. కట్టు కట్టు కట్టు. నాకు రెండో అల్లుడు కూడా దొరికేశాడండి. ఇంకో విషయం ఏంటంటే నాకు మూడో కూతురు కూడా ఉంది, దాన్ని రాంప్రసాద్ కి ఇచ్చి పెళ్లి చేస్తా. ముగ్గురు నా ఇంట్లో పడి ఉంటారు, మొత్తం స్కిట్లన్నీ మాయే. ఏంటండి ఎత్తుతున్నారు? పాట బానే ఉంది, అందమైన భామలు కూడా వచ్చుంటే బాగుండేదని. ఏమేమి అందమైన బ్యాచ్ గా కనిపించట్లేదా? మీరు ఆరు దాటితే ఆటోలు బైకులు ఆపే బ్యాచ్ లా కనపడుతున్నారు. సుధీర్ నాకు ఎన్నిసార్లు కనుగొట్టాడు తెలుసా? చీర కడితే అప్పారావుకి, రైజింగ్ రాజు కూడా కనుగొడతాడు వాడు. వాడి గురించి చెప్తున్నావా మాకు? రచ్చ రవి నా నడుం పట్టుకొని ఎన్నిసార్లు ఇప్పాడు తెలుసా? నిహారిక గారు మేము అందంగా లేమా? ఎందుకు ఆమెను భయపడతావు ఎందుకు? చక్కరాండి, వాళ్ళిద్దరికి మిమ్మల్ని చూడగానే ఒకే ఒక్కటి ఇలా గుర్తొస్తుంది, గంగ లేడీగా టప్పేసింది. గంగ తనను తాను లేడీగా ఊహించుకుంది, గంగ పూర్తిగా లేడీగా మారిపోయింది. అక్క ఎప్పుడు మీ ఆయన ఏదో ఒకటి అంటాడంటే ఆయన ఈ నెక్లెస్ ఎక్కడికొందాలు? మీటింగ్ ఎలా పట్టాలండి? ఏంటండి మరీ మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడేవి నువ్వు? నేను అమ్మని పిల్లాన్ని చాలా మర్యాదగా చూసుకుంటానే, ఎందుకంటే అమ్మ మేము ఏడుస్తున్నప్పుడు జీవితాన్ని ఇస్తుంది, పిల్ల ఆ ఏడుపుని జీవితాంతం కంటిన్యూ అయ్యేలా చేస్తుంది. అంటే మీకు జోడి సరిపోనా? నేను ఐదో నంబర్ చెప్పు సైజు ఉన్నాడు, పదిహేనో నంబర్ చెప్పు సైజు ఇస్తే సరిపోద్దా? సరిపోదు. ఇది అంటే మన విషయంలో అదే జరిగింది. మరి అలాంటప్పుడు తాళి ఎందుకు కట్టారండి? తాళి కట్టానని నువ్వు అనుకుంటున్నావు, ఎద్దు మెల్లో గంట కట్టానని నేను అనుకుంటున్నా. నా మీద మీకు ప్రేమే లేదు. అంత మాటనకి నీ కోసం ఈ ప్రపంచంతో ఫైట్ చేస్తా. మరి నాతో ఫైట్ చేస్తున్నారు? పెళ్లికి ముందు ఏం చెప్పాను? ఏం చెప్పారు? నువ్వేనా ప్రపంచం అన్నా కదా. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. ఇలా ప్రతిసారి పుట్టింటికి వెళ్ళిపోతానే పిల్లాన్ని, నా తప్పుంటే రాజీనామా చేస్తా అనే పొలిటీషియన్ అస్సలు నమ్మకూడదు. అవి జరగవు, అవి ఎప్పటికీ జరగవు. ఏ రాజకీయ నాయకు రాజీనామా చేయాలి? ఇల్లు వెళ్ళరు. పెళ్లికి ముందు లైఫ్ ఎలా ఉండేది అంటే తెలుగు షార్ట్ ఫిల్మ్ లాగా ఉండేది, పెళ్లి తర్వాత లైఫ్ తెలుగు సీరియల్. ట్విస్టులు తప్ప ముగింపు లేదు, పాడు లేదు. అది పోనీ దీని బాధ భరించలా కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుందాం అంటే అగ్గిపెట్టి మీద 18% ట్యాక్స్, కిరోసిన్ మీద 20% ట్యాక్స్. ఇంకేం చేస్తాం? ఇంకేం చేస్తాం? అలా కాదు కానీ, నేను షారుక్ ఖాన్ తో కాపురం చేస్తే ఫీల్ అవుతారా? అస్సలు ఫీల్ అవనే. మరి ఏం చేస్తారు? మహా నీళ్లు కొట్టి నిద్ర లేపుతా.
డబ్బులైతే ఎలాగ సంపాదించరు, కనీసం అద్దెను వసూలు చేద్దాం పదండి. ఆ రాజుగాడి ఈ రోజు చచ్చాడు పదా, 5 సంవత్సరాల నుంచి అడ్డు కట్టట్లేదండి, సంగతి తెలుస్తాయి ఇప్పుడు రా. ఏమండి నాకు ఎవడో లవ్ భారతి అని మెసేజ్లు పెడుతున్నాడండి. లవ్ యూ భారతి కాదు, లో బ్యాటరీ లో బ్యాటరీ. నేను గది రెంట్కి ఇస్తే దీన్ని రాజుగారి గదిని చేశారు కదా ఇల్లు. కరెక్ట్ కట్టమన్నాడు, తనకు తగ్గ కడప వేసుకున్నాడు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? అక్కడ కనపట్ల ఇంటి ఓనర్సరా మేము. ఇంతకీ నీ పేరేంటో? మల్లెపూల వీర్రాజు. ఆహా, పూల మధ్య మీరు ఉంటారు, మీ మధ్య స్త్రీలు ఉంటారు. మా డాడీ పని పిల్లు బాస్. గారు సాంగ్కి నాయసరావు గారు డ్యాన్స్ చేస్తాడండి. నువ్వింకా బాలా. ఒరే ఒరే, నువ్వు ఆ పిల్లిని పాముతుంటే ఎలా ఉందో తెలుసా? ఒక పిల్లిని ఇంకో గండు పిల్లి పాముతున్నట్టే ఉందరా. వెంటకొచ్చావా? ఆ లేదురా, నీ తద్దరానికి టెంట్ ఒకటి ఆర్డర్ ఇద్దామని టెంట్ అన్నా. మీరు నీ రెంట్ ఇవ్వడం పెద్ద సమస్య కాదయ్యా, కాకపోతే మంచి డీల్ ఏదైనా తగలాలి. ఈ నడుకోవచ్చుగా. ఏం చేస్తాడు? ఏమన్నా వయసు రాది సొగసి మీద ఒక మంచి సినిమా తీయండి ఆటోమేటిక్. నా మూడ్ అంతా సరగొట్టాడు, పిలిపించండి ఆ డాన్సర్ ని. చూసుకో అర్థం ఆడా, తెలుసు నువ్వు తేడా తేడా. ఏం మాట్లాడుతున్నావు? నా కళ్యాణి మూడి కాల్ చేసిన బీడీ లాగుంది, ఇది కళ్యాణి బీడీ అంటారా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నేను గాని బయటికి వెళ్తే నేనెవరో అనసూయ గారు ఎవరో తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది తెలుసా? అనసూయం చూస్తే తన కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది, నిన్ను చూస్తే నీ ఫేస్ కి ఏదో ఒకటి చేయించాలనిపిస్తుంది. అరే అరే, నీ పర్సనల్ అన్న వాడవాటేసుకుంటున్నాడంట, నాకు ఇప్పుడు అర్థమైందా? నువ్వు కొనుక్కున్న బుక్ వాడుతున్నాడు. ఏంటది బాస్, నాకు ఏ పాపం తెలీదు, దాని కుడుపు ఏమన్నా పుట్టుమచ్చ కానీ ఈ మీద ఉన్న పుట్టుమచ్చ గురించి నాకు అస్సలు తెలియదు. ఏం తెలియదు అంటున్నాడు కదా. ఒరే పార్టీ గుర్తులు మొత్తం చెప్పాడు రా వాడు. దాంతో పక్కలకు ఈ మురుగులు జంతికలు ఏంట్రా? ముష్కిల్ నై. చొక్కా ప్యాంట్ నడుచుకుంటూ వస్తుంది ఏంటి? మధ్యలో నేనున్నాను. నువ్వు చాలా అదృష్టవంతుడు రా, నీ ఫేస్ కి అంత ఎండ తగిలినా ఏం కాదు. ఎందుకని గేమన్నా అవడానికి? జగ్గు ఫ్రెష్ గా తవ్విన సింగరేణి బొగ్గులా ఉన్నావు, నువ్వు జగ్గు ఏంట్రా? ఏం చేస్తావా నువ్వు? ఒకప్పుడు హెయిర్ డ్రెస్సర్ గా చేశాను, ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు సినిమాలకు డైలాగులు రాస్తున్నా. ఏ సినిమాకి? బాహుబలి 2 లో తమన్నాకి నేనే రాశా. అందులో ఆమెకి డైలాగులు లేవు కదండి. ఆ విషయం తెలియదు కానీ బాబు, నీతో నాకేంట్లే గానీ ఇలాంటి డీలింగ్ అన్ని నేను నైట్ పూట పెట్టమని ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను? నైట్ మీరు కనపడతారో లేదని డౌట్ వచ్చి పగలబెట్టాలి కానీ నాతో డీలింగ్ చేయాలంటే 2 క్వాలిటీస్ ఉండాలి. అతనికి ఉన్నాయిగా. ఏంటి? ఒకటి హై బీపీ, 2 లో బీపీ. బ్లాక్ మనీ ఇది. వైట్ తెస్తామన్నా? అంటే వైట్ తెచ్చాడు, దానిలో కలర్ అంటుకుని బ్లాక్ అయింది. చర్చ్ కాదండి ఇది, రామప్రసాద్. ఇల్లు ఎవరిది? నాదే. ఉంచుకో, ఇందులో డ్రగ్స్ ఉన్నాయి. యువర్ అండర్ అరెస్ట్. నాదే, నాకే తెలియదండి వాడిదండి మొత్తం. అది ఇల్లంతా సోత చేత. ఏమండి నా బేడి, ఆ ఏ రోజు జంపు? అవునా, పట్టుపోయారు, నేను చూసి పట్టుకు చెప్తా. అయ్యో బేడి ఆలకని బేడి నాకునా. అయ్యయ్యయ్యయ్యో, చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేదే.
జాబిల్ అంటే చిన్నదాని అంటే ఇది జాబిల్ అంటే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ పాట ప్రతి పెళ్లిలో ప్రతి ఆర్కెస్ట్రాలో వేస్తారండి. అరే ఒక్కసారి ఆలోచించుకోండి రా, ఈ రోజు మళ్ళీ రాదు అన్న కవి భావన అర్థం చేసుకోకుండా మనం పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం. రాత్రి నా కళ్ళలో దెయ్యాలు నన్ను వెంట పెట్టినట్లు, నేను పరిగెడుతున్నట్లు. అమ్మో నాకు రాత్రి కళ వచ్చింది, భయమే చచ్చిపోయా. మీ కళ్ళు ఎవరు వచ్చారండి? ఆ పరిగెడుతూ పరిగెడుతూ నువ్వే వచ్చావు. ఏమండి అదేదో కొండ ఉందటండి, నన్ను ఎత్తుకొని అక్కడ తీసుకెళ్లి దీపం పెడితే ఇలాంటి కళ్ళలు రావటండి. నిన్ను ఎత్తుకెళ్లి దీపం పెట్టాలా? తర్వాత కింద నా ఫోటోకి ఎవరు పెడతారు దీపం? ఎత్తుకుని పెట్టాలంట దీపం. వాళ్ళ అలక్కే ఇలాంటిదే, సెటప్ బాక్స్ లో సెటప్ ఉందని వాళ్ళ ఆయన మీద కేసు పెట్టిందంట. ఆడదనేది ఆకాశం లాంటిదండి, ఎందుకంటే అమ్మ చందమామను చూపిస్తూ మనకు అన్నం తినిపిస్తుంది, తెల్ల చొక్కలు చూపిస్తూ తన్నులు తినిపిస్తుంది. ఎప్పుడైనా మంచి ముగ్గులు కావాలని ఆడవాళ్ళు వ్రతాలు చేస్తారే గానీ మంచి పిల్లలు కావాలని ఎప్పుడైనా మగాళ్ళు వ్రతాలు చేశారండి? ఎందుకంటే మేము ఆల్రెడీ మంచి వాళ్ళం, మంచి పిల్లలు ఉండరు అందుకనే చెయ్యరు. ఆయన పెళ్ళైన ఇన్నాళ్ళు అయినా సరే మనకు శోభనం జరగలేదు తెలుసా? నీతో శోభనం మెట్రో ప్రాజెక్ట్ లాంటిదే, అవన్నీ స్టార్ట్ చేయాలంటే స్ట్రాంగ్ గా ఉండాలి. ఏమంటే ప్రేమలో లేనప్పుడు పైరగాలు నష్టపడేవాడిని, ప్రేమలో ఉన్నప్పుడు పైటగాలు నష్టపడేవాడిని. పెళ్ళయ్యాక ఏ గాలిస్తే ఆ గాల్లో కొట్టుకుపోవటమే, మనం బీకేది ఏం లేదు. అదేం కాదండి, మేము బీటెక్ ఉండేటప్పుడు పెళ్లి చేసుకున్నాం అండి. నేను పాస్ అయ్యాను, వీడు ఫెయిల్ అయ్యాడు. వీడు పాస్ అయితేనే శోభనం అని నేను కండిషన్ పెట్టా. ఈసారి నేను బీటెక్ పాస్ అవుతానా, నీతో శోభనం చేసుకోబోతున్నా. ఏమండి మీరు లేని ఒక్క క్షణం నాకు ఒక యుగంతో సమానం అండి. నువ్వు లేకపోతే ఒక యుగం కూడా నాకు క్షణంతో సమానమే. సిగరెట్ కాల్చకరా, పొగ త్రాగటం వాడి కంటే పక్కన వాడికి ఎక్కువ హానికరం. నేను చూస్తే అర్థం కావట్లేదా? సర్లే గాని నేను మీ నాన్నగారు పడ్డాడు రా. ఏంటి అసలు బయట తిరుగుతున్నావు అంట? ఓకే ఇంట్లోనే కనపడలేదంట. నువ్వు ఇంట్లో తిరుగుతున్నావు కూడా కనిపించట్లేదంట, మీ నాన్న చెప్పాను నాకు. అసలు నా సంజయ్ ఏంట్రా? సంజయ్ అసలు లైన్లో పడేస్తానంటావా? నేను ఖచ్చితంగా నీకు పడిద్ది అది. నువ్వు అలా చెప్తావురా, నాకు మాత్రం నమ్మకం. నేను చెప్తున్నా కదా ఖచ్చితంగా పడిద్దిరా, ఎలా చెప్పగలవురా? ఒరే కాలేజీలో అందరికి పడింది, నీకు పడదా అది? ఆ గ్యాంగ్ ఏదిరే వస్తుంది వస్తుంది. ఒరే నువ్వు ఆ పాటతో కదరా రావాల్సింది, నేను చెప్తా ఇచ్చి. ముసలాడోయ్ ముసలాడోయ్ మూడొస్తే పోతాడోయ్, బీపీ ఉంది షుగర్ ఉంది క్యాన్సర్ ఉంది పోతాడురే. యూత్ ఇక్కడ, ఒరే పొద్దున్న లేస్తే బ్రీత్ అందకు ఇబ్బంది పడుతుంటావు, నువ్వు యూత్ ఏంట్రా? నా పుట్టుపూర్వం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నీ పుట్టుపూర్వతరాల గురించి తెలియదు కానీ నువ్వు పూర్వం పుట్టావన్న విషయం అయితే మాకు తెలుసు. అయినా ఏం బ్యాచ్ రా మీది, ఒక అమ్మాయి కూడా ఉండదు. పడిందా నీ కన్ను? అయినా మీ బ్యాచ్ లో కూడా అమ్మాయి లేదుగా. హలో ఇక్కడ అమ్మాయి ఉంది ఇక్కడ. ఓ నువ్వు అమ్మాయే కదా, మర్చిపోయా ఆ విషయం. పూలేంటాడు కంటిన్యూటీ. నువ్వు ఎవరినైనా అనుకోని నేను కూడా అనుకో, ఎందుకంటే మా పెళ్లికి హెల్ప్ చేసిన వాడు తెలుసా? ఆ ప్రాసెస్ లో వాడు ఇంకా చాలా చేసి ఉంటాడు, అది నీకు తెలుసా? ఒకటి 70mm థియేటర్, ఇంకోటి 170mm థియేటర్. మీరంతా టూర్ ఉంటే ఎక్కిసరా కనపడుతున్నారుగా. ఎవరినైనా అనుకని అమ్మాయిని మాత్రం మళ్ళీ ఏమనుకో, ఎందుకంటే నా గుండెకే ఈ అమ్మాయికి ప్రేమ అవుతుంది, నా కిడ్నీ ఈ అమ్మాయికి అది అవుతుంది, అది అవుతుంది. ఏదవుతుంది? నా గుండెకి దీని ప్రేమ అవసరం, నా కిడ్నీకి దీని ఆత్మీయత అవసరం, ఫస్ట్ దాని మొహానికి ఫోటోషాప్ ఎడిటింగ్ అవసరం. హలో టాలీవుడ్ హీరోయిన్ ఇక్కడ. అది టాలీవుడ్ అయి ఉండదు, టేక్ వుడ్ అయి ఉంటది, కరెక్ట్ కనుక్కో. ఏం మాట్లాడుతున్నావయ్యా, అసలు ఇక్కడ నానేస్తుందా కంట్రీ బ్రూట్? ఇన్ని తిట్లు తిడుతున్నా కళ్ళగా అప్పగించేలా చూస్తావేంటి? ఈ ప్రపంచంలోకి ఎలా అందగత్యం చూస్తున్నాను. ఓ మై గాడ్, నువ్వు పక్కగా తప్పుంటే ఇంకా క్లియర్ గా చూస్తా. అంటే అనుసయం చూస్తున్నావా? లేకపోతే నిన్న అనుకున్నావా? నీలాంటిదే డాక్టర్ పీచు పదార్థాలు అన్నమాట, కొబ్బరి పీచు తినిందంట. మొత్తం చిల్లర వాదాలంతా వచ్చారు బ్యాచ్, చిల్లర బ్యాచ్. అంటే ఏంట్రా? ఏం లేదురా, ఒక
నంబర్ షేర్ చేసి 10 సెకండ్ల ఇది అందరికి షేర్ చేయకపోతే చెడు జరుగుతుందంటారు చూసావా వాడే చిల్లర గనవా పదన్న ఇంకా క్లాస్ టైం అయింది అయినా ఏం క్లాస్ రా ఇది ఒక అమ్మాయి కూడా ఉండదా వచ్చినా నువ్వు ఉంచావు అందుకని సైలెన్స్ సైలెన్స్ ఓ మై గాడ్ నీ ఆవిడే కదరా నువ్వు ఇంతకు నిలబడతా టీచర్ అయితే నేను లేచేవాని కదరా మా ఆవిడ కదా అందుకే లేచా ఇంట్లో ఉన్న మీ ఆవిడకి కాలేజ్ లో ఉన్న మీ ఆవిడ తేడా ఇక్కడ అయితే ఒక టాపిక్ తీసుకుని ఒక గంట క్లాస్ పీకిద్ది అక్కడ ఏ టాపిక్ లేకపోయినా గంటల గంటల పీకుద్ది సరే సరే కూర్చో కల్చరల్ ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాను ఎవరైనా కళలు ప్రదర్శిస్తారా ప్రదర్శిస్తా ఒరే నీ కళలకి ఈ వేదిక కాదు కదా శిల్పకళా వేదిక కూడా సరిపోదు కూర్చో చరిత్ర గురించి చెప్తాను సరేవేనండి క్రీస్తు పూర్వం 321లో ఏం జరిగిందో తెలుసా క్రీస్తు పూర్వం గురించి అయితే వాడికే తెలుసుంది ఎందుకంటే క్రీస్తు పూర్వానికి క్రీస్తు శకానికి మధ్య ప్రత్యక్ష సాక్షాడు అక్కడే अरे नी पेरेंटी राजू एमबीबीएस एफआरसीएस डायबिटीज నీ హ్యాబిట్స్ ఏంటి మెడిటేషన్ అబ్బా ఎందుకంటే అంత చిక్కన వ్యాధులు అన్నిటి కాదు ఒకటే మార్గం దానికి మెడిటేషన్ ఎక్కువ చేస్తుంటాడు అరే బుల్ల అబ్బాయి నీ హ్యాబిట్స్ ఏంట్రా ప్లేయింగ్ గేమ్స్ వాచింగ్ యూట్యూబ్ యూట్యూబ్ లో ఏం చూస్తారా ఆయన చేసిందే చూస్తుంటాడండి ఆయన చేసిందే చూస్తుంటాడండి నేను వీళ్ళందరిని అడుగుతుంటే నీ కౌంటర్లు ఎందుకు నీకెందుకు కౌంటర్ నీకెందుకు కౌంటర్ నీకెందుకు కౌంటర్ బట్టిఫెలో బఫెలో అసలు చలనం లేదంటరా నీకు నాకు తెలుసు నాకు న్యూటన్స్ లా తెలుసు ఫర్ ఎవ్రీ హస్బెండ్ రియాక్షన్ ఇన్ క్లాస్ రూమ్ దేర్ ఈజ్ ఏ ఈక్వల్ రియాక్షన్ ఇన్ బెడ్రూమ్ లాస్ట్ టైం రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి పూణే పూణే వస్తున్నాడు పూణే పూణే కాదురా ప్యూన్ రావాడు పూణే ఏంట్రా స్టూడెంట్స్ రిజల్ట్స్ అన్ని అనౌన్స్ చేయబోతున్నా ఫస్ట్ నా అనౌన్స్ చేయండి సార్ ఎందుకంటే ఆ రిజల్ట్ కి నా శోభనానికి ముడిపడి ఉంది ప్లీజ్ అది ఇంగ్లీష్ పాస్ అయిపోయింది ఫిజిక్స్ పాస్ ఈ రోజు నీకుందే మామూలుగా ఉండదు ఇక కెమిస్ట్రీ పాస్ డ్రాయింగ్ నువ్వు జన్మలో పాస్ అవ్వు నాకు జన్మలో శోభన అవ్వదురా ఎం అంటే ముంచేది వన్ అంటే నంబర్ వన్ ముంచటంలో నంబర్ వన్ సబ్జెక్ట్ ఏంటంటే ఎం వన్ అయిపోయింది శోభనం పోయింది కెండా కూడా పోయింది పోయారు అరే నీకు విషయం తెలుసా మన ఇద్దరు మ్యాచింగ్ తెలుసా ఏ మ్యాచింగ్ రా నీ ఫేస్ నా డ్రెస్ పాటలో రగలటమే గానీ మనకు పెద్దగా రగిలేదే ఉండదు బయట ఏమండి పట్టేసిందండి పెళ్ళైతే ఇల్లంతా ఇళయరాజా రాగాలన్నారు దీని ఒళ్ళంతా రోగాలే పెళ్లి చూపులప్పుడండి తల వంచుకుంది ఏమ సిగ్గనుకున్నా మెడ పట్టేసిందని తర్వాత తెలిసింది ఏమండి ఆపి తీయండి ఓకేగా వచ్చిందండి వచ్చిందండి పగలయ్యరా ఓ మావిడికి కీళ్ళ నొప్పులు పోవాలైన మహా మావిడికి నడు నొప్పులు పోవాలైన మహా మావిడికి చేతులు నొప్పులు పోవాలైన మహా టోటల్ గా మావిడ పోవాలి ఏంటో మాట్లా అంటే ఉన్న రోగాలు పోవాలంటున్నాడే సర్లేండి ఈ దేవుడి దగ్గర కప్పు ఎందుకు ఏదైనా ఈ కప్పును మాత్రం అనుకు కరుగు పందెంలో ఇద్దరిని ఓడించి గెలుచుకున్నా ఎవరండి ఆ ఇద్దరు ఒకటి దీని ఓనర్ ఇంకోటి పోలీసు సరేలేండి ఇగో వెళ్ళి కూరగాయలు తీసుకురండి ఏగో భారత్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం జరుగుతున్నట్టు కదా భారత్ తరపు నన్ను ఏమన్నా నిలమంటా ఏంటి యుద్ధానికి ఇక్కడే ఏ యుద్ధం చేయలేకపోతున్నారు అక్కడికి వెళ్ళి ఏం పీకుతారు మీకోసం ఈ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను ఎందుకు రేపు ఆ కళ్ళకి సైట్ వస్తే ఈ కళ్ళ చూడు వినిపించమనా రెండు కళ్ళతో చూడు చాలు అబ్బో వద్దరే పోయమ్మ అమ్మో ఏమండి అప్పుడే వచ్చేసారేంటి ఏమండి అది అబ్బాయి ఆ సుబ్బారావు గారు మార్కెట్ లో రాడు తీసుకుని కొట్టాడే మరి మీరు ఊరికినే ఊరుకున్నారా మీ చేతిలో ఏమి లేదా ఎందుకు లేదు వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది ఆడు కొట్టడం కాదు మిమ్మల్ని కింద వేసి తొక్కేయాలి ఏం తెచ్చారు ఆకోలే ఇవాళ మన పెళ్లి రోజు కదా నాటుకోడి పెట్ట తేవచ్చు కదా మనం చేసిన తప్పుకు దాన్ని బలివ్వడం ఎందుకే
ఇలాగే ఉండ కూరగాయలు ఓర ఊపుకుంటూ వస్తారు. ఎర్రగడ్డలో స్థలం కబ్జా చేసిన రచ్చరవి ఆర్పి కబ్జా చేయడం అడిగి తెస్తారు వీళ్ళకి. కూరలో ఉప్పు ఎక్కువైందని చెప్పే ధైర్యం లేక బయటకు వెళ్ళి ఫోన్ చేసి చెప్పిన భర్త. ఎంత భయమో పాపం. ఏం చేస్తాం, కావేరీ నది వివాదం చూసారు కదండి. కావేరీ అంటే ఏంటి, ఆడదాని పేరు కాబట్టి అవి ఎప్పుడు వివాదాలు ఉంటాయి. మనం కృష్ణా నది మగాడి పేరు, మూడు రాష్ట్రాల్లో చాలా సైలెంట్ గా ప్రవహిస్తుంది. ఆది కోసమే ఉన్నట్టున్నాయి ఇవన్నీ. బాబయ్య మోహన్ బాబయ్య కొద్దిగా ధర్మం చేయండి తండ్రి. అవునా, నేను చెవిటి ఉండరు, నాకు ఎనపడదు ఆ పక్కింటికి వెళ్ళు. అబ్బా చూడడానికి లక్ష్మీదేవిలో ఉన్నావమ్మా, కొద్దిగా ధర్మం చేయ తల్లి. పాపం గుడ్డివాడు అనుకుంటా ధర్మం చేయవే, లేకపోతే నువ్వు మహాలక్ష్మి అంటే కాల్ చేసిన లక్ష్మీ బాంబులా ఉంటావు. ఏమయ్యా నీకు సిగ్గులేదు నడి వీధిలో అడుక్కోడానికి, లేకపోతే నువ్వు ఇచ్చే రూపాయకు ఒక ఆఫీస్ పెట్టి టేబుల్ వేసుకుని అడుక్కుంటాడా? నెలకు నీ ఆదాయం ఎంత? నెలకు 70,000 వస్తుందమ్మా. ఇగో అటు తిరుగుతావు ఇంటికి, ఇలా తిరుగు. సిగ్గులేదు, 10 పైసలు ఆదాయం లేదు. ఓ పని చేస్తావేంటి, కళ్ళుప్పు తెచ్చుకొని వద్దులే. ఈ మాటకి ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనే, ఆ హ్యాంగర్ తగిలిచ్చిన బట్టలు, ఆ సూట్ కేసులో ఉన్న బట్టలు మొత్తం తీసుకెళ్ళి ఇస్త్రీ చేయించి ఒక గంటలో వస్తా. చేతి అదేదో ఉత్సవాల కూతురు నామోతిలాగా ఉన్నాడు యువరాజుడేనా? మన జమీందారు గారు తీర్థయాత్రకి కాశీ వెళ్లారు కాబట్టి ఈ నెల రోజులు మన పిల్ల జమీందారుని ఎవరైతే బాగా చూసుకుంటారో వారికే ఈ 10 లక్షలు నచ్చా రానా. యువరాజా మీరే సెలెక్ట్ చేసుకోండి. ఏందిరా ఏనుగు తొండాలు అయిపోయినాడు, తొండాలు సెలెక్ట్ చేయి. ఈ 10 లక్షలు మా ఆవిడకి సమాధానం చెప్తాను. ఇంత ముందు ఉండగా మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారండి మా యువరాజా? స్క్రిప్ట్ రాసింది నేనే కదా, అమ్మ మగును సెలెక్ట్ చేస్తారా బా? నీకోసం ఎవరిని తెచ్చానో చూడు. అయ్యో పక్క తప్పుకోండి. ఏమండి మనకు పిల్లలు లేరని చెప్పేసి ఈ ఏర్పాట్లు మీరే చేశారు కదా? తీసుకురాలేదు అండి. వాడు మన దగ్గర నెల రోజులు మనం కనుక బాగా చూసుకున్నాం అనుకో, 10 లక్షలు రాకముందే పోయాలా నువ్వు. యువరాజా గారిని బాగా చూసుకోవాలి మనం. అదండి గ్లాస్ పాలు తీసుకుంటారు కాదు బిందుడు, ఏ అభిషేకం చేయించుకుంటావంటరా? లేదు తాగడానికి. బిందుడు పాలు చేస్తారా? బిందుడు పాలు ఎక్కడ ఉన్నాయండి మన కొంపలోని? తక్కువ అయితే వీడి దగ్గర బిండుకో. యువరాజు తాగు, లోపలికి వెళ్ళి తాగు. ఈయన తెచ్చిన 10 లక్షలు వస్తాయి మనకెందుకు? ఏమండి ఏమైంది? ఇది చూడండి, బ్రష్ చేయమన్నారు చేశాను, స్నానం చేయించబోతున్నాడండి. మా ఆవిడ నీకు స్నానం చేయించు. స్నానం కదా చేయించవే, చెరులో గేదె దోగినట్టు ఏమో కళ్ళు మూసుకుని పోయి భార్యతో స్నానం చేయించమన్నా యదవని నిన్ను తప్ప ఇంకెక్కడా చూడలేదు. ఇంకోసారి చేయించమంటే స్నానం ఎందుకు? స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళి ఇద్దరు చేయండి, నేను ఆ చెరువుకి వెళ్ళి చేపలు పట్టుకుంటూ కూర్చుంటా. ఒక్కసారి చేయగానే అలవాటు అయిపోయింది బాగా, ఇంకోసారి చేయిస్తుందంట. ఏంటి కోన్ ఐస్ క్రీమ్ చేయకున్నట్టు చేకుతున్నా? కోన్ ఐస్ క్రీమ్ చేయకున్నట్టు చేకుతున్నా ఏంటి? అది ఏలు అనుకున్నా ఎరిజనక పచ్చడి అనుకున్నా? ఏమండి చాకు గుచ్చుకుంటే నెత్తి ఎందుకంటే బయటకు వస్తుంది? కాలింగ్ మీద నొక్కితే మనుషులు బయటకు ఎందుకు వస్తారు? ఎవరు కొట్టారో చూడడానికి, ఇది కూడా అంతే ఎవరు పొడిచారో చూడడానికి బయటకు వస్తుంది. నైట్ అయింది, యువరాజా గారు మీరు ప్రశాంతంగా పడుకోండి, మూట జాగ్రత్త ఓకేనా? ఏమండి నాకు మధ్యలో పక్క వాళ్ళ పైన కాలేసి అలవాటు ఉందండి. నాకు కాలేస్తే నరికేసి అలవాటు ఉందండి. పోలండి వేసుకొని ఉండి పాపం. 10 లక్షలు కాబట్టి సరిపోయింది పడుకో. మరే కొంచెం ఆ పొట్ట దించరా, మా ఆయన చూసుకుంటా. ఆస్తి పత్రం వాళ్ళ తాత ఎవరితో రాసింది, రాజా రావు బాబు రంగారావు గారు,
మీ మనవడు బుచ్చిబాబుకు రాయినది. నువ్వు పుట్టిన వేళ విశేషం మీ అమ్మా నాన్న పైకి వెళ్ళిపోయారు. ఆస్తి మొత్తం ఆరత కర్పూరంలా కరిగిపోయి రుణ సంపద మాత్రమే మిగిలింది. ఈ రుణ సంపదని ఎవరైతే వాటి బాధ్యతగా చూసుకుంటారో వాళ్ళకే బాధ్యత. ప్రాణం చేయించారు, ఏలు చీకించారు. రాజు కొట్టు వాడు యువరాజా నా పొందరాని తానం చేయించు. మళ్ళీ మన జనరేటర్ల కంటే ఇది ఎక్కువ సౌండ్ వస్తుంది. ఏందిరా మోట ఏందిరా, నువ్వే యువరాజురా, నువ్వు ఖచ్చితంగా వచ్చే వాళ్ళ కొద్ది నామ్మోతుంది నాకు తెలుసు. ఇంటికి వచ్చా ఉంటే కాళ్ళు ఎరగ తప్పుతా. నేను నేను వదిలించుకొని వస్తాను. మీ ఆరు మందికి తెలియజేయడం ఎవరగా, మరి పెద్దరాజా వారు కాశీ వెళ్ళిపోయారు. ఆయన వచ్చేదాకా చిన్న రాజా వారిని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళకి 10 లక్షలు అయితే నేను తీసుకుపోతా. అడిగి నువ్వే కరెక్ట్. అయితే 10 లక్షలు నాకే కదా, నీకే మొత్తం ఈఎంఐలన్నీ కట్టుకోవచ్చు. అదే మీ అన్న పెళ్లి ఇంటి రెంట్ అన్ని కట్టుకోవచ్చు. అసలుగానా అదే ఇటు చూడు, నా చేతికి దొరికినాడు కదా, నీకు ఏమనిపిస్తుందా? చోటు చేతికి రాయి దొరికినట్టే ఉందరా. ఇంకా పోదాంబా. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర. రాజబాబు కృష్ణ ఇమిట్ చేసినట్టు ఉన్నాయా? ఏమండి ఎంట్రీ సాంగ్ తో నేను వచ్చాను అనుకుంటున్నారా? ఇవాళ ఆదిగాడు లేడండి, మన మీద పంచ్ డైలాగ్ కూడా వేయలేదు. ఇవాళ వాళ్ళు లేడని చెప్పి పెళ్లి కూడా చేసేసుకున్నానండి. నాగబాబు గారు పెళ్లి చేసుకుంటే ఎంత ఆనందంగా ఉందండి. పెళ్లి అయిన మగాడి బతుకు తడిసిన ఒడియం లాంటిది. అది ఎండేసుకోవాలో, వండేసుకోవాలో, కింద వేసుకోవాలో. ఇదంతా బ్రహ్మాండ నాకు తెలుసురా. నువ్వెన్ని పంచ్ డైలాగులు వేసినా సరే వంశో తారీఖు నువ్వు పుట్టింతాను, నేను మగ సల్లవిటి నేను మగడని నిరూపించానరా. సుధా ఏంటండి, ఇవాళ రాత్రి నీకు నిద్ర లేకుండా చేస్తాను. ఏం గురక పెడతారా? ఈ మల్లెపూలు అయ్యి చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? ఇగో ఇక్కడ ఉన్న ఏ ఈ మల్లెపూలు, ఇవే మనకి ఉచ్చు బిగించి మన బొచ్చు రాలిపోయేలా చేస్తాయి. ఇవి చూసే మన వాళ్ళంతా ముందుకెళ్తారు, చివరికి వీటినే పైనేసి మోసుకెళ్తారు. అంటే ఇవి మంచం పైన ఉంటే మొదటి రాత్రి, మన పైన ఉంటే చివరి రాత్రి. ఒరే ఆది, నువ్వెన్ని మాటలు చెప్పినా సరే శోభనం అనేది నువ్వు కాదు కదా, భగవంతుడు కూడా. ఆయన ఆయన చెప్పిందంటే తప్పే ఉందండి. ఇంతకీ ఇష్టం ఉండి పెళ్లి చేసుకున్నావు, ఇష్టం లేకుండా చేసుకున్నావా? తప్పక చేసుకున్నా. అంటే మరి నా అందమైన అమ్మాయికి నువ్వు చేసుకోవడం ఏంటి? అందం గురించి మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. ఇదిగో ఈ పాలు తాగాను అనుకో, నచ్చి వచ్చేస్తే. నీలాంటి చూడే పడక గదిలో బలం చూపించమంటే పట్ట మంచం పైకి లేపి చూపించాడు అని. ఒరే ఆది, ఆడియాతో నన్ను భయపెట్టలేవురా నువ్వు. అది కాదే, ఈ పాలుందా, ఇది ఏ చేయను అనుకో. ఏంటి బీపీ టాబ్లెట్? కాదే దొరబాబు ఇచ్చిన టాబ్లెట్. చేతులు వణుకుతున్నాయి. అయ్యో దేనికైనా మంచి తాళా గుర్తు పెట్టుకోండి. చిచ్చి అది కాదు, మొదటిసారి శోభనం చేసుకుంటున్నాను కదా, భయంతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అంటున్నాను. మరి నాకు భయం రావట్లేదు కదండి. వచ్చే అది కాదే, 3 మంచాలు రెడీ చేయించాను. 3 మంచాలు దేనికండి? ఫస్ట్ నైట్ లో మంచం విరిగిపోద్దా, 2వ నైట్ లో 2 మంచం విరగొట్టేస్తానా, 3వ నైట్ లో 3వ మంచం విరిగిపోద్దా? మాట నీలాంటి చూడే, ఫస్ట్ నైట్ కాకముందే పెళ్ళానికి వాంతులు కాలేదని ఏడ్చాడంట. ఒరే నువ్వు దూరంగా వెళ్ళిపోయినా దెయ్యంలాగా నన్ను ఎద్దుకురా తినేస్తావు. నన్ను శోభనం చేసుకోను రేట్రా ఆదే, నువ్వెన్నైనా చేరు. ఏమండి మర్చిపోయానండి, ఏంటి డైలాగా? అది కాదండి, పెళ్ళి అయితే నా కులదంకులు టెంకాయ కొట్టుకుంటా అనుకున్నాను. మొక్కులు మొక్కులు ఉంచుకోడు, వెళ్ళిపో. మా ఆవిడ వచ్చి లోపల ఈసారి టీవీ పెట్టుకుంటాను. నమస్కారం. నమస్కారం. ఈ రోజు ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించిన ఆసనాల గురించి తెలుసు. అయ్యో ఆవో, మనకు కావాల్సిందో వచ్చింది టీవీలో, చెప్పు చెప్పు చెప్పు. ముందుగా 2 చేయులు ఇలా చాపి చాపి, ఇలా చేయకూడదు. ఇలా చేస్తే ఇక్కడ అలిసిపోయి అక్కడికి ఎనర్జీ దొబ్బు. తరువాత
ఇలా చేయకూడదు. ఇలాగే చెయ్యాలి. ఇలా చేస్తే పిల్లలు పుట్టే అవకాశం కలుగుతుంది. చిచ్చి నువ్వు నాకు నచ్చలేదు. టీవీ కట్టేస్తాను. మంచమే కూర్చోవే బాబు. బాబు నాకేంటే బాబు దడొచ్చేస్తుంది. వయసు వయసు వల్ల అది ఎవరున్నాలని మామూలుగా ఉండదు ఇది. వచ్చాడండి కొత్త పూలు వేయాలని బాబు. నలుగు ఎవరురా నువ్వు? పూల కాంట్రాక్ట్ నాకే కదా ఇచ్చారు. ఆల్రెడీ వేసావు కదా. ఏంటి నలుగు పని పూలు తీసి కొత్త పూలు వేయడం అలవాటు. ఒరే ఇంకా ఇక్కడ పూలే నలగలేదురా. పూలు నలగలేదా? గంట అవుతుంది కదా నలపాలి కదా. చెప్పించి కొట్టేస్తాను ఆ తపని. కన్నె పూవా కాటేసి పోనా. శాంతి నేను ఇక్కడ ఉన్నా బయట కాసేపు కూర్చోను. చెప్పించి కొట్టేస్తాను ఆ తపని. ఎలా బయటకి? అబ్బబ్బబ్బా చిన్నతనంలో ఈ కష్టాలు ఏంటో నాకు అర్థం అవుతలేదు. ఉండు చెప్తాను. వయ్యారంగా కూర్చోవే. ఎవరు తలుపు కొడుతున్నారండి? రాఘవ గారు. జత 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 సుజాత ఇచ్చొచ్చిందా? రాఘవ గారు మీ సుజాత ఇక్కడికి ఎందుకు వస్తుందండి? మరి ఆవిడ ఎందుకు సుజాత అంటే అలా పలికింది? ఆవిడ ఎవరు పిలిచినా పలుకుతాదండి బాబు. రాఘవ గారు ఇవాళ నా శోభనం అండి. అయ్యో అయ్యో వద్దండి నా మాట వినండి. చెప్తాను. చెప్పండి చెప్పండి. ముడతలు పడిన వయసులో మడత మంచాలు ఎక్కకూడదండి. రాఘవ గారు మీకు విషయం తెలుసా? నుడతలు నాకున్నా మీకు లేవు కానీ వయసు ఇద్దరిది మాత్రం ఒకటేనండి. నా మాట వినండి చెప్తాండి. నా శోభనం వద్దండి. ఇగో ఈ వయసులో రిస్క్ తీసుకోకూడదు. చాలా డేంజర్. ఏ మీకు ఏదైనా పట్టకూడదని పట్టేసింది అనుకోండి మిమ్మల్ని ఇద్దరు పట్టుకుని తీసుకెళ్లాల్సి వస్తుంది. మీకు దండం పెడతానండి. మీరు వెళ్ళండి శోభనానికి. సరే వెళ్ళిపోతా. సుజాత కనిపిస్తే పంపించే. నేను పంపిస్తాను. నేను ఒట్టు 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 సుజాత సుజాత. ఎవడు రాడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా కురుగుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కలిసి చూడు కనిపించే నిజం ఒకటే ఆకలి. ఎవరండి మీరు? ఇతడు ఎలాగే అర్థం కాలేదా? అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప ఎందుకు వచ్చారు అంటున్నాను. అంటే పెళ్లికి మిమిక్రీ ఆర్టిస్ట్ అని డబ్బులు ఇచ్చారండి అడ్వాన్స్ 5000. పెళ్లి అయిపోయింది శోభనం అండి. ఓ పని చేయండి మా అబ్బాయికి బారసాలకి చేతురు కానీ వెళ్ళాలి. లేదండి ఒకసారి అడ్వాన్స్ తీసుకుంటే కంప్లీట్ అయిన తర్వాత నేను వెళ్తానండి. మీ పని మీదే నా పని నాది. మంచం మీద కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడతారు? రావుతు నీకిప్పుడు శోభన కావాలా? ఏ అలా లెగడు. ఇప్పుడు హైపర్ ఆది రైజింగ్ రాజు గురించి మాట్లాడుతున్నారు సాయి కుమార్ గారు. హైపర్ ఆది రైజింగ్ రాజు చాలా అద్భుతంగా చేస్తారు. నిజంగా ఆది నీ పంచులు పెట్టుంటే చాలా బాగుంటాయి తెలుసా అని అనగానే హైపర్ ఆది అన్నారు. అది ఎక్కడ మాట్లాడేటండి అని మాట్లాడారు కదండి. ఇప్పుడు సాయి కుమార్ గారు రైజింగ్ అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప కూర్చో కూర్చోదే. ఎక్కడున్నావు? బయటికి రా బయటికి రా బయటికి రా బయటికి రా బయటికి రా. సుధా సుధా నన్ను ప్రేమించి ఈ డక్కులాడిని పెళ్లి చేసుకుంటావా నువ్వు? ఎవరితండి ఇది? నన్ను ప్రేమించాడని చెప్తానాగా. ఒరే నీ గుంట్లో ఓపిక లేదు. ఇద్దరు కావాల్సి వచ్చిందా నీకు? గురుగారు నలిగిపోయా పూలు? నేను నలిగిపోయినరా. ఎవరే ఓ పని చేయరా, నీకు ఎలాగ షూటింగ్ కి ఇద్దరు లేడీస్ కావాలి కదా యూట్యూబ్ కి. వీళ్ళిద్దరిని వాడుకో నేను వెళ్ళిపోతాను. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప మనుషులు లోతుగా కురుకుపోయిన ధర్మం ఒకటే అహం. నేను దండం పెడతారా రే వెళ్ళరా. ఈటీవీ వినాప్.
రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.